యెషయా గ్రంథం 28:26 చదువుకుంటాం. యెషయా గ్రంథం 28:26 చదువుకుంటాం. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. మళ్ళీ చదువుతాం, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి తన పనిని బోధించుచున్నాడు. మొదటి కొరింథి 11:23 కూడా చదువుకుంటాం. మొదటి కొరింథి 11:23 కూడా చదువుకుంటాం. 11:23, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన నైన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. ఇక్కడ రాయబడిన మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ప్రభు బలలో యోగ్యంగా పాలు పొందినట్లు సహాయము చేయనుగాక. ఇక్కడ దేవుడే వానికి తగిన క్రమమును నేర్పి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. దేవుడే తగిన క్రమమును వానికి నేర్పి ఉన్నాడు. సరే, ఆ పనిని ఆయన వానికి ఆ పనిని బోధించుచున్నాడు అని. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుడు మనకు క్రమమును నేర్పించుట అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. మనం ఏం చేయాలో దేవుడే మనకు బోధించేవాడు. చూడండి, మనము ఏం చేయాలో మనకు తెలియదు, మనం ఏం చేయాలో మనకు తెలియదు. ఏం చేయాలో దేవుడే మనకు నేర్పించటం అనేది మనకు చాలా అవసరం. అందువల్ల దేవుని యొద్ద నేర్చుకునేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. దేవుని యొద్ద నేర్చుకునేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. అందుకే మొదటి కొరింథీయుల పౌలు గారు ఏమంటున్నాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. నేను మీకు అప్పగిస్తున్న దీనిని ప్రభు వలన నేను పొందాను. ప్రభు నాకు ఇచ్చాడు, నేను దీన్ని మీకు నేర్పిస్తున్నాను. ప్రభువు నాకు నేర్పించాడు, నేను దీనిని మీకు నేర్పిస్తున్నాను. ఏంటంటే అది, ప్రభు అయిన యేసు ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడాను. తర్వాత ఆయన ఒక పాత్రను ఆశీర్వదించి, ఇది మీ కొరకై చెందిన నా రక్తం వలనైనా కృత నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని పానం చేయడని యేసు ప్రభు పౌలుకు నేర్పించాడు. పౌలు విశ్వాసులైన మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మనకు తగిన క్రమము నేర్పించుట అనే అనుభవము మన జీవితంలో చాలా అవసరం. ఏది పడితే అది చేసేది కాదు, ఎట్లా పడితే అట్లా చేసేది కాదు. దేవుని యొక్క క్రమాన్ని చేసేవారంగా మనం ఉండాలి. దేవునికి దేవుడు నియమించిన క్రమం ఒకటి ఉంది, దేవుడు నియమించిన క్రమము ఒకటి ఉంది, దాన్ని చేసేవారంగా మనం ఉండాలి. ఏంటి దేవుడు నియమించిన క్రమము, ఏంటి ఆయన మనకు బోధించే ఆయన పని అనంటే, దేవుని యొక్క వాక్యంలో కొన్ని సంగతులు మనకు జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు మన బలలో పాలు పొందడం అనేది పౌలుకు దేవుడిని ప్రభువు నేర్పించాడంట, పౌలు మనకు నేర్పిస్తున్నట్లే ఈ యొక్క దేవుని క్రమంలో మనం జీవించే వారంగా ఉండాలంటే కొన్ని లక్షణాలు, కొన్ని అనుభవాలు మనకు అవసరం. దేవుడు మనం నేర్పిస్తే, దేవుడు నేర్పిస్తే నేర్చుకునేటువంటి వారంగా మనం ఉంటే మనం ఎక్కడా కూడా మన జీవితము తప్పిపోయేదిగా ఉండదు, లేకపోతే నష్టపోయేదిగా ఉండదు. ఆయన చూపించిన మార్గంలో వెళ్ళేటువంటి వాళ్లకు ఏ విధమైన ప్రమాదం లేదు. ఆయన చెప్పినట్టు నడుచుకునేటువంటి వాళ్లకు ఏ విధమైనటువంటి నష్టము లేదు. కాబట్టి ఆయన చెప్పినట్టు నడుచుకునటం మన జీవితంలో చాలా అవసరంగా ఉంది. అది మనకు ఎంతో మేలుకరమైనది. అందువల్ల దేవుడు నేర్పించే ఈ యొక్క క్రమము, లేకపోతే ఆయన మనల్ని ఏ విధంగా నడుచుకోవాలని బోధిస్తాడు అంటే కొన్ని అనుభవాలు మనకు అవసరం. చూడండి, మొట్టమొదటిగా యెషయా గ్రంథం 2:3 యెషయా గ్రంథం
రెండవ అధ్యాయము దయచేసి ముందు చూడండి. దేవుని వాక్యంలో దానికంటే ముందు రెండవ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 35-36 వచనాలు చదువుదాం. రెండవ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 35-36 వచనాలు. సమాధాన బలి పశువుల క్రొవ్వును దహన బలి పశువులను దహన బలులకు ఏర్పడిన పానార్పణలను సమృద్ధిగా ఉండెను. ఇలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఈ కార్యం అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి ఇస్కియాయు జనులందరూ సంతోషించరు. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న మొదటి విషయం ఏంటంటే దేవుని మందిరము మందిర సేవ క్రమముగా జరుగుట మనము చూడాలి. అది అక్కడ రాయబడింది 35 చివరిలో, ఇలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను అని వ్రాయబడింది. యెహోవా మందిర సేవ క్రమముగా జరుగుట అనేది మన ద్వారా జరగాలి అని దేవుడు కోరుతున్నాడు. యెహోవా మందిరంలో జరిగే సేవ మనము చక్కగా జరిగించేటువంటి అనుభవంలో మనం ఉండాలి అనేది ఆ క్రమం, ఆ ముందే దేవుని మందిర క్రమం మనం నేర్చుకోవాలి. ఇక్కడ దేవుని మందిర సేవ క్రమంగా జరగాలంటే అక్కడ ఉన్న విశ్వాసులు దేవుని మందిర క్రమాన్ని నేర్చుకోవాలి. దేవుని మందిరానికి ఒక క్రమం ఉంది, ఆ క్రమాన్ని నేర్చుకోవాలి. ఏంటో క్రమం, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన అనగానే ఏం చేయాలా, ఉదయం 10 గంటలకు ఆరాధనకు వచ్చేయాలి, అదే క్రమం. ఏంటి క్రమం, మధ్యలో కూడికలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, ప్రార్థనా సమయాలు కేటాయించబడినాయి, ఆ ప్రార్థనా కూడికలకు మనం చక్కగా హాజరయ్యే క్రమాన్ని మనం చేయగలిగి నేర్చుకోవాలి. అంటే దేవుని మందిర క్రమం మనం నేర్చుకోవాలి. దేవుని మందిరంలో జరిగేటువంటి ఆ క్రమము మన జీవితాల్లో మనం ఎప్పుడైతే ఆ క్రమాన్ని నెరవేర్చేటువంటి వాళ్ళకు ఉంటామో మన జీవితము సాఫీగా సాగిపోయే జీవితంగా ఉంటుంది, సంతోషించే జీవితంగా ఉంటుంది. అందుకని ఆ కార్యము అప్పటికప్పుడు జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దాన్ని చూసి ఇస్కియాయు జనులందరూ సంతోషించారంట. ఎప్పుడైతే ఈ మందిర సేవ క్రమంగా జరుగుతుందో అక్కడ దేవుడు జరిగించినటువంటి జనులకు సిద్ధపరిచిన దాన్ని చూసి హిస్కియా జనులందరూ కూడా సంతోషించే అనుభవంలో వారు ఉంటూ వచ్చారు. దేవుని మందిర క్రమం జరిగితే మనం కూడా ఉంటాం. దేవుని మందిర క్రమాన్ని మనం కూడా జరిగితే మన జీవితంలో క్షేమంగా ఉంటాం, సౌఖ్యంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. ఏ విధమైనటువంటి నష్టాలు, ఏ విధమైన కష్టాలు, ఏ విధమైన దుఃఖము, ఏ విధమైన ఒడిదుడుకులు మనకు సంభవించవు. దేవుని మందిర క్రమాన్ని ముందు మన జీవితంలో నెరవేర్చుట చాలా ప్రాముఖ్యం. ఆదివారం ఆరాధన అనగానే చెప్పిన టైంకు ఆరాధనకు వచ్చుడు ఆ ఆనందం ఏంటో నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. తర్వాత దేవుని యొక్క పరిచర్యలో ఉన్న క్రమం, దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనలను ఏ విధంగా ఉండాలని కోరుతున్నాడో ఆ విధంగా ఉండటం. అందుకే వాక్యంలో రాయబడింది కదా, నీ దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అని అన్నాడు. నీ దేవుని మందిరం విషయంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నీ దేవుని మందిరం విషయంలో నువ్వు అక్కడికి మందిరానికి వెళుతున్న విషయంలో మందిరంలోకి వెళ్ళిన తర్వాత నీ యొక్క ప్రవర్తన దైవీకమైందిగా ఉండాలి. అందుకే చూడండి, మొట్టమొదటిగా మన జీవితాల్లో దేవుని మందిర క్రమం మన జీవితాల్లో ఉండాలి. దేవుని మందిరంలో ఎట్లా పడితే అట్లా ఉంటామా, దేవుని మందిరానికి ఎట్లా పడితే అట్లా వస్తామా, దేవుని మందిరంలో ఎట్లా పడితే అట్లా నడుచుకుంటామా, దేవుని మందిరంలో ఏది పడితే అది మాట్లాడుకుంటామా, దేవుని మందిరంలో ఎలాంటి ఎట్లా పడితే అట్లా ఆలోచిస్తామా, కాదు కదా. ఇక్కడికి వచ్చామంటేనే ఆయన ఉండే స్థలమే పరిశుద్ధ స్థలం. అందువలన మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, మన యొక్క ప్రతి పరిస్థితి కూడా దేవునికి తగినట్లయిందిగా ఉండాలి. అది దేవుని మందిర క్రమం. మందిరంలో దేవుని మందిరంలో క్రమాలు మన జీవితంలో ఎప్పుడైతే అది నెరవేరుస్తామో మనం ఏ విధమైనటువంటి ఈ మరి ఆటంకం లేకుండా ఇబ్బంది లేకుండా సంతోషించేటువంటి కుటుంబంగా మన కుటుంబము ఉంటుంది.
ఒకవేళ దేవుని మందిర క్రమాన్ని కనుక నువ్వు జరిగించినట్లయితే ఈ సంతోషాన్ని కోల్పోతావు. దేవుని మందిర క్రమంలో నువ్వు కనుక నిలిచి ఉండకపోతే ఈ ఆనందము ఆనందించలేము మనం. సరే, కాబట్టి దేవుని మందిర క్రమం చాలా అవసరం. అక్కడ జనులకు దేవుడు సిద్ధపరిచిన దాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం కలిగిందంట, సంతోషం కలిగిందంట. అక్కడ చూడండి 35లో, అక్కడ మరి మనం అక్కడ చూస్తాం 35వచనంలో, సమాధాన బలి పశువుల కొవ్వును దహన పశువులను దహన బలులకు ఏర్పడిన పానార్పణలను సమృద్ధిగా ఉండెను, సమృద్ధిగా ఉండెను. ఇలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగాను. దేవుని మందిరంలో ఉన్న క్రమమును నెరవేర్చే వ్యక్తిగా ఉండాలంటే అసలు ముందు అక్కడ ఏం కొరత ఉందో చూసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అక్కడ ఏ లోపం ఉందో చూడాలి, ఏ కొదువు ఉందో చూడాలి, ఏ నష్టం జరుగుతుందో చూడాలి, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో చూసే వ్యక్తిగా నీవు ఉండాలంటే ముందు అసలు దేవుని క్రమం నీకు తెలిసి ఉండాలి. మందిర క్రమాన్ని నువ్వు ఎరిగిన వ్యక్తి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన తగిన క్రమం వారికి నేర్పి ఉన్నాడు అన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, నా దేవుని మందిర క్రమాన్ని నేను చక్కగా జరిగిస్తాను, దేవుడు నాకు ఇలా నేర్పించాడు, ఇలా ఉండాలని నేర్పించాడు, నేను అలానే ఉంటాను, దేవుని కొరకు నేను ఇలా జీవించాలని ఆయన చెప్పాడు, నేను అలాగే జీవిస్తాను, దేవుని ఇంతగా నువ్వు హెచ్చించాలని చెప్పాడు, నేను అలాగనే ఆయన హెచ్చిస్తా, ఆ క్రమానికి నేను కట్టుబడి ఉంటాను. కనుక ఈ దినాల్లో జనులు క్రమం లేని వారికి అయిపోతున్నారు, క్రమం తప్పుతున్న వారికి ఉంటున్నారు, మందిరానికి సకాలంలో రాలేని వారికి ఉంటున్నారు. క్రమమా అక్రమమా అంటే ఏం చెప్తాం, చాలామంది మందిరానికి రాలేని వారికి ఉంటున్నారు, చాలామంది మందిరాన్ని నిర్లక్ష్యం చేసే వారికి ఉంటున్నారు. పోయిన ఆదివారం చెప్పాను నేను, ఏమని చెప్పాను, మనము జీవం గల దేవుని విడిచిపెట్టేటువంటి వాళ్ళు అవుతామంటే దానికి కారణాలు ఏంటంటే 5 కారణాలు చెప్పాను. మొదటి ఏంటంట, రక్షణ నిర్లక్ష్యం చేస్తాం. రెండవది ఏం చేస్తాం గుర్తుందా, రెండవది ఏం చేస్తాం, దేవుని యొక్క మందిరంలో జరిగే ఆరాధన నిర్లక్ష్యం చేస్తాం. మూడవది ఏం చేస్తాం, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. నాలుగోది ఏం చేస్తాం, దేవుని చేసే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాం. ఐదవది ఏం చేస్తాం, దేవుని యొక్క ప్రభు బలని నిర్లక్ష్యం చేస్తాం. కనుక దేవుని యొక్క ఏర్పాట్లు జీవించినటువంటి వాళ్ళు, నిర్లక్ష్యం చేసేటువంటి వాళ్ళు దేవునికి తమ జీవితాలను సమర్పించుకోవడం నిర్లక్ష్యం చేస్తారు, దేవుడు నియమించిన క్రమాన్ని జరిగించడానికి నిర్లక్ష్యం చేస్తారు. ఏదో ఏదో కారణాలు, ఎన్నెన్నో కారణాలు, పలు విధాలైన కారణాలు ఉన్నాయి. మనకు ఏదో చెప్తాం, ఎందుకు ఆలస్యంగా వచ్చామంటే ఏదో కారణం, ఎందుకు మందిరానికి రాలేదంటే ఏదో కారణం, ఎందుకు ఇంత క్రమాన్ని మీరుతున్నామంటే ఏదో కారణం, పలు రకాలైన కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ కారణాలన్నీ కూడా మనకు మేలు జరిగించేవి కాదులే, కానీ మనకు కీడు చేసే కారణాలుగా అవి ఉంటున్నాయి. అందువల్ల సంతోషించలేకపోతున్నాం, ధైర్యంగా దేవుని బల్ల దగ్గరకు రాలేకపోతున్నాం, అయోగ్యంగా ప్రభు బల్ల చేయబెట్టడానికి ధైర్యం చాలట్లేదు మనకు. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలంట, అయ్యా నీ మందిర క్రమాన్ని నేను విడిచిపెట్టాను, నీ మందిర క్రమాన్ని నేను మీరాను, నీ యొక్క మందిర క్రమం చొప్పున నేను జీవించలేకపోతున్నాను, నీ మందిర క్రమంలో నా జీవితాన్ని నేను కొనసాగించలేకపోతున్నాను, ప్రభువా క్షమించు అని మనం ప్రభువును అడగాలి, పశ్చాత్తాపడాలి. మన జీవితం క్రమమైందిగా లేకపోతే చాలా అనర్థాలు జరిగిపోతాయండి, మన జీవితం క్రమమైందిగా లేకపోతే చాలా అనర్థాలు జరిగిపోతాయి. నువ్వు రెగ్యులర్గా ఒక పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి, ఒక పద్ధతిని మెయింటైన్ చేయాలి. ఉదయం తెల్లవారకముందే లేవడం విశ్వాసం యొక్క లక్షణం, తెల్లవారకముందే లేవడం విశ్వాసం యొక్క లక్షణం. కాలకృత్యాలు తీర్చుకోకముందే ప్రభు సన్నిధిలో గడపడం విశ్వాసం యొక్క లక్షణం. ఇది క్రమం. నువ్వు పొద్దున్నే లేవడం అనే దైవికమైనటువంటి క్రమం. తర్వాత నువ్వు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ముందేం చేయాలో ప్రభువుని గణపరచాలి. దేవా ఈ దినము నాకు నూతనంగా ఇచ్చినావు నీకు వందనాలు, నీకు నాకు ఆరోగ్యం ఇచ్చినావు నీకు వందనాలని ఆయన పాద సన్నిధిలో గడిపి ఆ తర్వాత అత్యవసరమైతే కాలకృత్యాలు తీర్చుకుని దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా, ధ్యానించాలి. పోయిన వాక్యం చదవడం రాకపోతే ఏం చేయాలా, పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పారు అని ఆ వాక్యాన్ని మనసులో మననం చేసుకోవాలి. దేవుని విడిచిపెట్టేటువంటి దుష్ట హృదయాలు ఎలా ఉంటారు, 5 సంగతులు చెప్పారు కదా. ఏంటి 5 సంగతులు, రక్షణ నిర్లక్ష్యం చేసేవారికి ఉంటారంట. రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు, లేకపోతే దేవుని యొక్క ఆరాధన నిర్లక్ష్యం చేసేవారికి ఉంటారంట. ఇలాగ ఆలోచిస్తుండాలి.
ఉదయకాలం లేవడంతోనే అపవిత్రమైన ఆలోచనలకు అపవిత్రమైన పనులకు మనం ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు. ఫస్ట్ లేవడం ఎర్లీగా లేవాలి. సాధ్యమైనంతరం 4 గంటలు లేవాలి. సాధ్యమైన 4 గంటలు ఒకవేళ బడలిగ్గా ఉంది 5:30 లేకండి, ఖచ్చితంగా 5:30 లేగాలి. ఇంకో మాట ఏమన్నాడంటే ఒక భక్తుడు, సూర్యుడు ఈ లోకాన్ని చూడకముందే నేను దేవుణ్ణి చూస్తానన్నాడు ఒక భక్తుడు. సూర్యుడు లోకాన్ని చూడకముందే, సూర్యుడు ఇంకా లోకంలో ఉదయించకముందే నేను దేవుని సన్నిధిలో దేవుణ్ణి చూడటానికై ఇష్టపడతాను అన్నాడు. ఇంకా తెల్లవారకముందే దేవుని సన్నిధిలో గడపడం నీకు ఎంత ఆశీర్వాదకరం. నీ జీవితంలో నీ యొక్క దినాల్లో నీ యొక్క ప్రతి దినము ప్రారంభ సమయంలోనే దేవునితో గడపడం అనేది మంచి దైవీకమైన క్రమం. దీన్ని ఎవరు పాటించట్లు అనేటి దినాల్లో. కాబట్టి మందిర క్రమం నేర్చుకుంటే ఆటోమేటిక్గా క్రమాలన్నీ జీవితంలో వచ్చేస్తాయి. మందిర క్రమం నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఎర్లీ పొద్దున్నే లేవడం నేర్చుకుంటావు, మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకుంటావు, నీ యొక్క జీవిత దినాన్ని చక్కగా నువ్వు పద్ధతిగా దాన్ని జరిగిస్తూ వచ్చేస్తావు. తిక్కురొక్కరుగా నీ జీవితం ఉండదు, అక్రమంగా నీ జీవితం ఉండదు, నీ జీవితం అటు ఇటు కొట్టుకుపోయేది ఉండదు, నీ జీవితంలో ఏ విధమైన నష్టదాయకమైన పరిస్థితులు నీ ద్వారా సంభవించే పరిస్థితి ఉండదు. కాబట్టి దేవుని యొక్క మందిర క్రమాన్ని నేర్చుకునే స్థితి మన జీవితంలో చాలా అవసరం. అది నీకు ఎంతైనా అవసరమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మొదటిదిగా మనకు జ్ఞాపకం చేయబడుతున్న సంగతి ఏంటంటే దేవుని మందిర క్రమాన్ని చక్కగా జరిగించే వారంగా మనం ఉండాలి. అది మనకు సంతోషం. అలా ధరించకపోతే చాలా దుఃఖపడాల్సిన పరిస్థితులు వస్తాయి. అందువల్ల దేవుని మందిర క్రమాన్ని జరిగించడం చాలా ప్రాముఖ్యమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి దేవుని యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్దాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుతామని చెప్పుకొందురు. రెండవదిగా మనం చూస్తున్నాం, మనము ఆయన మార్గముల విషయమై ఆయన మనకు బోధించినప్పుడు వినాలి. ఆయన మన మార్గముల విషయం మనకు బోధించబడటం అవసరం. మనము మన మార్గముల విషయమై నడుచుకోవలసిన విధానము ఎలాగుండాలో దేవుని వాక్యం చేత హెచ్చరించబడటం అవసరం. దేవుని వాక్యం చేత ఎలా జీవించాలో నీకు తెలియజేయబడినప్పుడు అలా జీవించడం అవసరం. అలాంటి దైవీకమైన క్రమం నీ జీవితంలో ఒక అలవాటుకు ఉండాలని. దేవుడు మనం నడవలసినటువంటి మార్గాన్ని మనకు బోధించేది ఎక్కడ ఎక్కడ బోధిస్తాడు? ఆయన ఆలయంలోనే, దేవుని మందిరంలో మనము ఎలాగ జీవించాలో ఎలా నడుచుకోవాలో బోధించబడేటువంటిది ఎక్కడ ఉంటుంది? అంతే, అక్కడ చూడండి, అక్కడ రాయబడింది, యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళదాము రండి, ఆయన తన మార్గముల విషయమైన మనము బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుస్తాము అని వాళ్ళు అంటున్నారు. దేవుని మందిరానికి వెళదాం రండి, మనం నడవలసిన మార్గాన్ని ఆయన మనకు బోధిస్తాడు. దేవుని మందిరంలో దేవుని వాక్యం విని అలా నడుచుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని విని అలా నడుచుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఎట్లా పెడితే అట్లా కాదు, ఎటు పెడితే అటు తిరగడం కాదు, ఎట్లా పెడితే అట్లా పోవడం కాదు, ఎట్లా పెడితే అట్లా ఆలోచించడం కాదు, ఎట్లా పెడితే అట్లా జీవించడం కాదు, ఎట్లా పెడితే అట్లా మాట్లాడటం కాదు. నీవు మాట్లాడే మాట, నీవు జీవించే జీవితం కూడా దేవుని వాక్యానుసారమైంది ఉండాలి. మన ప్రవర్తన దేవుని వాక్యానుసారమైంది ఉండాలి. ఒకవేళ నువ్వు ఏదైనా చేయబోతున్నప్పుడు నేను దేవుని వాక్య ప్రకారం చేస్తున్నానా లేదని చూసుకునే వ్యక్తిగా ఉండాలి. ఉంటామా? దేవుని నేను ఇట్లా చేస్తున్నాను, ఇది వాక్యానుసారమా కాదా, నేను ఇలా ఉండాలని ఆయన చెప్పాడా లేదా, చెప్పాడంటే చేద్దాం, చెప్పలేదంటే ఇలా చేయాలని ఆయన చెప్పలేదు కాబట్టి దీన్ని నేను చేయను. దేవుడు నేర్పిన క్రమంలో జీవించే వ్యక్తికి ఉండే లక్షణం ఏంటంటే దేవుని వాక్య ప్రకారం జీవించే నడుచుకునే వ్యక్తిగా ఉంటాడు. ఆయన మందిరానికి వెళ్ళి
ఆయన మనం ఎలా నడుచుకోవాలని చెప్తాడో అలా నడుచుకునే వ్యక్తిగా ఉంటాడు. అలా ఉంటున్నామా అని అంటే ఉంటున్నామా, లేదా అంటే ఒకడు లేదు అనంటే ఏం చేయాలా? ఉండడం అసాధ్యం లేండి, ఉండడం మనకు కుదరదు, లేదు అనే జవాబే వస్తుంది. అందరం మన త్రోవల్లోకి మనకిష్టమైనట్టు నడుచుకునేవాళ్ళం, మనకిష్టమైనట్టు జీవించేవాళ్ళం. ప్రతి వార్డును తనకిష్టమైన త్రోవకు తొలిగాను అని వ్రాయబడింది యెషయా 53లో. మనమందరం అంటే మనకిష్టమైన త్రోవల్లో వెళ్ళిపోతున్నాం, మనకిష్టమైన నడక నడుచుకుంటున్నాం, మనకిష్టమైన ప్రవర్తన ప్రవర్తిస్తున్నాం, మనకిష్టమైనట్టు మాట్లాడుతున్నాం. అట్లాంటి వాళ్ళు ఆయన క్రమంలో ఉండలేరు. ఆయన వారి యొక్క వారి జీవితాల్లో ఆయన చెప్పిన క్రమం అనేది వాళ్లకు ఉండదు. అందువల్ల దేవుని మందిరంకు వెళ్ళాలి, దేవుని మందిర క్రమం నేర్చుకోవాలి, దేవుని మందిరంలో ఏం బోధించబడుతుందో ఆ బోధించిన ప్రకారం మన జీవితం జీవించే వారంగా, అవుట్ సైడ్, ఇన్సైడ్ కాదు. అవుట్ సైడ్ నేను చెప్పేది, బయట నీ ప్రవర్తన, నీ డ్యూటీలో, నీ యొక్క వ్యాపారం దగ్గర, లేకపోతే నువ్వు పనిచేసే దగ్గర, నువ్వు నడిచే త్రోవలో, నీ చుట్టూ ఇరుగుపొరుగు వారితో నీ ప్రవర్తన ఎలా ఉండాలో ఇక్కడ వాక్యం చెప్పినట్లుగా నువ్వు ప్రవర్తించే వ్యక్తిగా ఉండాలి. దేవుని మందిరములో వెళ్ళి దేవుని చేత బోధించబడడం నీ జీవితంలో ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు నీ జీవితంలో చాలా రకాలైన మేళ్లను నువ్వు చూస్తావు. అందువల్ల నేను చేసేది దేవుని వాక్యానుసారమా కాదా అని చూసుకుంటున్నావా? నువ్వు చేసే ఏదైనా కూడా దేవుని వాక్య ప్రకారం ఉందా లేదా అని చూసుకుంటున్నావా? ఒకవేళ చాలామందిని చూస్తాం ఇప్పటికీ కొన్ని కొన్ని లోకపరమైన ఆచారాలు పాటిస్తుంటారు. ఏంటి ఆచారాలు? ఏంటి ఆచారాలు? పిల్లెదురొస్తే మనం ప్రారంభించిన అంటే బయటకు వెళ్ళేటప్పుడు పిల్లెదురొచ్చింది అనుకోండి ఏం చేస్తాం? అపచకనం అని వెనక్కి వచ్చేస్తాం. వస్తున్నామా లేదా? వస్తున్నామా లేదా? పిల్లెదురొస్తే అపచకనం, లేకపోతే ఆ లైటు సాయంత్రం పూట రాత్రిపూట చీకటి పడ ముందు లైట్ వేస్తాం. ఇంట్లో లైటింగ్ కానీ అందరూ కొంతమంది ఏంటో చేతులు ముద్దు పెట్టుకుంటారు, అరచేయి ముద్దు పెట్టుకుంటుంటారు. ఏంటంటే శుభ సూచకం ఇది, అశుభ సూచకం. చీకటి పడే ముందు లైట్ అయితే లైట్ వేసి తెలిగిందని చూసి ముద్దు అరచేయి ముద్దు పెట్టుకుంటే శుభ సూచకం కాదు అది. నువ్వు రక్షించబడటమే శుభ సూచకం. నువ్వు దేవుని యొక్క మందిరంలో ఏం బోధించబడుతుందో ఆ బోధించడం బట్టి నడుచుకోవడమే శుభ సూచకం, నీ జీవితానికి శుభం. దేవుని మందిరంలో నువ్వు ఎలా జీవించాలని హెచ్చరిక చేయబడుతున్నావో అలాగ నీ జీవితం ఉంటేనే శుభ సూచకం. అంతేగాని ఏదో లైట్ వెలగంగానే అరచేది ముద్దు పెట్టుకోవటం, ఏదో మరి మనం బయలుదేరేటప్పుడు ఏదైనా అడ్డు వస్తే అబ్బాయి అపచకనం, కొంతమందిని చూస్తామండి పాపం. కొంతమంది భర్తలు లేని భార్యలు ఉంటారు, చూస్తాం కదా. వాళ్ళు ఎదురుపడితే చాలు ఇంకా అంతే సంగతులు. ఏమంటారు? అపచకనం ఎదురైందిరా నాకంటారు. అంటే వాళ్ళు ఏదో ఎదురైతే అపచకనం ఎదురైందంటారు. వాళ్ళు ఏదో వాళ్ళ కర్మగాలి పాపం భర్త పెనిమిటి పోగొట్టుకున్నారు, పెనిమిటి పోయినాడు, దానికి వాళ్ళని నిందిస్తాం మనం. అంటే ఇలాంటివి పాటించేది ఎక్కడంటే దేవుని వాక్యం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే. ఎవరైనా అంటే ఏమంటారు వాళ్ళని? వీడో వీడో విధవరాలని ఏమంటారు? విధవరాలని ఏమంటారు అంటే ఏదో అంటారు కదా. అందువల్ల వాళ్ళు ఎదురుపడంగానే మనం అమ్మో ఇంకేముంది, ఎంతో ప్రమాదం వచ్చేసినట్టు ఏదో అయిపోయినట్టు చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా వాక్యానుసారము కాదు. అందువల్ల నువ్వు ఎలా నడుచుకోవాలో, నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలో, నువ్వు ఎలా ఏం చేయాలో అది నీకు తెలియాలంటే ముందు దేవుని వాక్యంలో, దేవుని మందిరంలో వాక్యం వినడం నేర్చుకోవాలి. దేవుని మందిరంలో విన్న వాక్య ప్రకారం నడుచుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. అక్కడ అంటున్నారు వాళ్ళు, మనం యెహోవా మందిరానికి వెళదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుచుకుంటాము అంటున్నారు. అలాంటి అనుభవం నీకు ఉండాలి. ఆయన క్రమం నువ్వు జరిగించే వ్యక్తిగా నీ జీవితంలో నువ్వు ఉండాలంటే చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే నేను క్రమంగానే ఉన్నానే, నేను అన్నీ బాగానే చేస్తున్నాను అనుకుంటారు. ఎక్కడ చేస్తాం? అన్నీ తప్పులే, తప్పుల తడక మన జీవితం. అన్నీ బాగానే చేస్తున్నాను అనుకుంటాం. పొద్దున్నే 5:30 ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? తర్వాత నీ యొక్క దేవుని మందిరంలో చెప్పిన వాక్యం, పోయినసారి ఏం వాక్యం చెప్పాము, ఆ వాక్య ప్రకారం జీవిస్తున్నామా? రక్షణ, ఆరాధన, వాక్యము, ప్రార్థన, ప్రభు బల నిర్లక్ష్యం చేసేవాళ్ళం, నిర్లక్ష్యంగా ఆయన బల దగ్గరికి వచ్చేస్తాం ఇప్పుడు. కనుక ఇవన్నీ కూడా మన జీవితంలో మనము జరిగించలేక నష్టపడుతున్న సంగతులు. కనుక దేవుని వాక్యము ఏ విధంగా జీవించాలని చెబుతుందో అలా జీవించడం అనేది ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు దైవీకమైన క్రమంలో నడుచుకునే వాళ్ళుగా వాళ్ళు ఉంటారు.
ఇది రెండవది. మూడో సంగతి చూడండి, దేవుని వాక్యంలో ఫిలిప్పి ఎఫెసీ 6:6 ఎఫెసీ 6:6 దయచేసి చూడండి, ఎఫెసీ పత్రిక 6:6 మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఇక్కడ మూడవ సంగతి ఏంటంటే దేవుని చిత్త ప్రకారముగా మనం ఏం చేయాలంట, ఆయన సేవ చేయాలి. దేవుని యొక్క క్రమంలో మనం నడుచుకుంటున్నాము లేదా నడుస్తాము అనే దానికి మూడవ రుజువు ఏంటంటే దేవుని చిత్తాన్ని చేస్తాం మనం, మనకిష్టం వచ్చినట్లు కాదు. దేవుని చిత్తం ఇది దేవుని చిత్తమా కాదా, నేను ఈ పని చేయబోతున్నాను దేవుని చిత్తమా కాదా, ఇదిగో నేను ఈ పని లేకపోతే పలానా వస్తువు కొనుక్కుంటున్నాను దేవుని చిత్తమా కాదా, లేకపోతే నేను ఈ ప్రయాణం చేయబోతున్నాను దేవుని చిత్తమా కాదా, ఇదిగో నేను మా ఇంటికి ప్రహరీ కట్టించబోతున్నాను దేవుని చిత్తమా కాదా, ఇదిగో మా ఇంటికి రంగులు వేయించబోతున్నాను దేవుని చిత్తమా కాదా, లేకపోతే ఈరోజు ఏమి నేను భుజించాలి నేను పలానా భుజించాలి ఇది దేవుని చిత్తమా కాదా, నేను ఎలా జీవించాలని ఇలా జీవించాలని ఇది దేవుని చిత్తమా కాదా, ప్రతి దానికి ఇది దేవుని చిత్తమా కాదని అప్లై చేసుకునేవాడే ఆయన క్రమాన్ని జరిగిస్తాడు ప్రతి దానికి. ఇప్పుడు లేచి బయటికి వెళ్ళాలండి, లేచి బయటకు ఏదో పనుంది బయటకు వెళ్ళాలి, ఇప్పుడు నేను వెళ్తాను దేవుని చిత్తమా కాదని తెలుసుకోగలగాలి, అలాంటి అనుభవం మన జీవితంలో ఉండాలనేది దేవుడు కోరు. అది దేవునికి సంతోషం కలిగించే విషయం అంట. కొంతమంది ఏం చేస్తారంటే మనుషులను సంతోషపెట్టేటట్లు చేస్తారు, మనుషులను సంతోషపెట్టే కొరకై కొన్ని ప్రయత్నాలు కొన్ని పనులు చేస్తారు. వాళ్ళు దేవుని సంతోషపెట్టడానికి కాదు, మనుషులను నన్ను చూసి వాళ్ళు సంతోషపడాలి, నన్ను చూసి వాళ్ళు హ్యాపీ అవ్వాలంటే నేను ఇట్లా చేస్తా అని వాళ్ళకు తగినట్లు చేస్తున్నాం, కానీ దేవుని చిత్త ప్రకారం చేయడం లేదు. నేను ఈ పని చేస్తున్నానంటే దేవుని చిత్తమే కాదని తెలుసుకుని ఎప్పుడైతే వెళ్తామో అదే దేవుడి క్రమం, దేవుడు నియమించి నేర్పించే క్రమం. మన ఇష్టం వచ్చినట్లు చేసేసి ఇదే దేవుని చిత్తం అనుకోకూడదు, మన ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుని ఇదే దేవుని చిత్తం అనుకోకూడదు. వాళ్ళని అది చేయకపోతే నష్టమవుతుంది కాబట్టి అందుకే చేశాను అంటే దేవుని చిత్తం కాకపోతే చేయకూడదు. ఒకటి అది చేయటం దేవుని చిత్తం కాకపోతే నువ్వు చేయకూడదు అంటే మంచిది. ఒకటి దేవుని చిత్తం అయితే అది దేవుడే మాత్రం దాన్ని నష్టదాయకంగా చేయడు. నీకేదో నష్టం కలిగిపోతుందని అనుకుంటావో దేవుని చిత్తం అయితే దాన్ని ఎవరు కూడా నష్టపరచలేరు. ఒకవేళ నువ్వు దేవునికి ఇష్టమైంది దేవుని చిత్తం కాకుండా జరిగించేది, ఒకవేళ అది నీకు నష్టం కలిగించినట్లు కనపడినా అది చివరికి చాలా నష్టం చేసేదిగా మారిపోతుంది. అందువల్ల మూడవ అనుభవం మనకేంటంటే దేవుని చిత్త ప్రకారము దేవుని సంతోషించేటువంటి వారంగా దేవుని చిత్త ప్రకారం జీవించే జీవితం మనకు ఉండాలి, ఆయన క్రమంలో నడుచుకోవాలి నడుచుకుంటున్నాను అనే వాళ్లకు ఉండాల్సిన మూడో లక్షణం దేవుని చిత్త ప్రకారము జీవించే ఆయన్ను సంతోషపెట్టాలి. వాళ్ళెవరో మా బాబాయోళ్ళు మా పిన్నోళ్ళు మా బామ్మరుదులు మా వదినోళ్ళు మా తోడుకోడళ్ళు మా ఇవ్యపురాళ్ళు వాళ్ళు వీళ్ళు సంతోషపడతారు వాళ్ళు సంతోషపడేటట్లుగా మనం చేద్దాం ఇది అనుకుంటాం మనం. అవన్నీ దేవునికి ఇష్టమైన ఆయన క్రమం కాదది. ఏదో మా బాబాయ్ పిన్ని మా అత్త కోడలు లేకపోతే వీళ్ళు వాళ్ళు ఏదో సంతోషిస్తారని చేసే ప్రతిదీ కూడా దేవుని చిత్తం కాదు, ప్రతిదీ కూడా ఇది దేవుని చిత్తమా కాదా అని పరీక్షించి చేసి ఆయన సంతోషపెట్టేటువంటి వాళ్ళు నిజంగా దేవుని క్రమాన్ని జరిగించేవాళ్ళు. అలాంటి వాళ్ళుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ అలా లేకపోతే పరీక్షించుకోవాలండి, మనం సరి చేసుకుంటాం, క్షమాపణ కోరుకోవాలి. ప్రభు వల్ల పాలు పొందబోయే ముందు అనాలోచనగా ఉండొద్దు. ఇది మూడో సంగతి. నాలుగో సంగతి చూడండి, కీర్తన 143 8వ వచనం చూడండి, కీర్తన 143 8వ వచనం నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. నాలుగోది ఏం చూపిస్తుందంటే దేవునికి ప్రార్థన చేసి మనం ఏదైనా పని మొదలు పెట్టాలి.
నేను నడవలసిన మార్గాన్ని నాకు తెలుపము అని దావీదు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మొదటిగా మనం ఏం చూసాము, మందిర క్రమాన్ని జరిగించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండోదిగా మనం ఏం చూసాము, వాక్యము విని ఆ ప్రకారంగా మనం ఈ లోకంలో ఎలా జీవించాలో ఆ విధంగా వాక్యం వినే అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మూడోది మనం ఏం చూసాము, దేవుని చిత్త ప్రకారం జీవించేవారుగా ఉండడమే దేవుని యొక్క క్రమం అని మనం చూసాం. నాలుగోది ఏం చూస్తున్నామంటే, దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవునికి ప్రార్థన చేయాలి, అయ్యా నేను ఫలానా విషయం ఫలాని పని చేయబోతున్నాను, నాకు నీ మార్గమును తెలుపుము, నాకు నీ మార్గాన్ని చూపించు. ప్రార్థనతో దేన్నైనా మనం మొదలుపెట్టే వాళ్ళంగా ఉండాలి. ఏ పనైనా సరే ప్రార్థన. కొంతమంది వంట చేసే ముందు మోకరించి ప్రార్థన చేసుకుని వంట చేస్తారు, తెలుసా మీకు? వంట చేసే ముందు మోకరించి ఆ వంటగదిలో మోకరించి, ప్రభువా మరి నా కుటుంబ సభ్యులకు వంట సిద్ధపరచబోతున్నాను, ఈ వంట చక్కగా చేసేటట్టు నాకు సహాయము చేయండి అని ప్రార్థన చేసుకుంటారు. దైవజనుడు భక్త్ సింగ్ గారు, ఆయన కూడా ఒకసారి విదేశాల్లో ఆయన ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భారతీయులకు వంట చేసేవాళ్ళు ఎవరు లేరంట. ఎవరు చేస్తారని ఎదురు చూస్తే ఇక్కడ పలానా ఒక ఆయన భక్త్ సింగ్ అని ఉన్నాడు, ఆయన భారతీయుడే అని అంటే ఆయన అడిగారంట, అయ్యా నువ్వు భారతీయ వంటలు బాగా చేస్తావా అంటే ఆయన అన్నాడంట, నాకు రాదు నాకు తెలియదు అన్నాడంట. సరే వాళ్ళు అన్నారంట, లేదు నువ్వు ఎట్లయినా నీకు తెలిసి ఉంటుంది నువ్వు చేయాల్సిందే అన్నారంట. వాళ్ళు బలవంతం చేశారంట, ఈయనేమో తప్పించుకోలే పరిస్థితి అయిపోయింది, వాళ్ళు ఏం బలవంతం చేశారు. చివరికి ఏం చేశాడు వాళ్ళ బలవంతం మీద, సరే అని ఒప్పుకున్నాడు. ఇంక వాళ్ళ మాట కాదనలేక సరే అని ఒప్పుకున్నాడు. సరే వంట మొదలు పెట్టాలి, ఏం చేయాలి అర్థం కాల, ఏం తెలియదు అని పాపం గరిట పట్టుకున్నవాడు కాదు, ఏం చేసినవాడు కాదు, ఏం తెలియదు. మోకరించి ప్రార్థన చేశాడంట, ప్రభువా ఇక్కడ ఉన్న భారతీయులకు నేను వంట చేయబోతున్నాను, నాకు ఇంతవరకు వంట రాదు కాబట్టి వంట చేయడానికి నాకు జ్ఞానము అనుగ్రహించు అని ప్రార్థన చేశాడంట. సరే ప్రార్థన చేసి లేచాడంట, వంట పాత్రలు ఉన్న దగ్గరకు వచ్చాడంట, ఏం చేయాలో అర్థం కాలేదు, దేవుడు మాట్లాడుతున్నాడంట, అదిగో ఆ గిన్నె పెట్టు అంటే ఆ గిన్నె పెట్టాడంట. అందులో కాస్త బట్టర్ వేయన్నాడంట, బట్టర్ అంటే నూనె వేయన్నాడంట, నూనె వేచాడంట. ఇప్పుడు ఆ కాగే నూనెలో ఉల్లిపాయలు పేస్ట్ చేసి ఆ పేస్ట్ దాంట్లో పడేయన్నాడంట. వెళ్ళి ఉల్లిపాయలు పేస్ట్ చేసి ఆ పేస్ట్ దాంట్లో వేసాడంట. ఆ పేస్ట్ ఉడుకుతుండగా అందులో కొన్ని మసాలా దినుసులు వేయన్నాడంట, దేవుడు చెప్తున్నాడంట మసాలా దినుసులు వేసాడంట. అందులో సరిపడ కారం ఉప్పు దేవుడు చెప్తున్నాడంట ఈయన వేసాడంట. వంటకం అంతా రెడీ చేశాడంట, దించి పెట్టాడంట. వంటకం ఆ రోజు చేసిన వంటకాలన్నింటిలో కూడా ఈయన చేసిన వంట అద్భుతంగా ఉందంట. అక్కడ వాళ్ళందరూ మెచ్చుకున్నారంట, అబ్బా నువ్వు ఎంత బాగా వంట చేసినావు, ఎంత బాగా వండావు, అబ్బా వెరీ గుడ్ వెరీ గ్రేట్ అన్నారంట. చూడండి ఎట్లా సాధ్యమైంది, ప్రార్థన చేసినాడు, ప్రభు నాకు రాదు నువ్వు నేర్పిస్తే నేను నేర్చుకుంటా అని ప్రార్థన చేసి చేసినది ఏం చేశాడంటే ఉల్లిపాయ పేస్ట్ నూనె లేసి వేపి మసాలా వేసాడండి, అంతే, అది బాగుండదంట అది. కాబట్టి చూడండి అందువలన చాలామంది వంట చేసేవాళ్ళు కూడా ప్రార్థన చేసుకుని వంట చేసేవాళ్ళు నేను గమనించాను. పోనీ ఏదైనా పని చేసుకోబోయే ముందు ప్రార్థన చేసుకుని, ప్రభు ఈ పని చేయబోతున్నా నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకుని ఆ పని చేసుకున్న చేసిన వాళ్ళు నేను చూశాను. ఎందుకండి, మనకు సాధారణంగా అలవాటు అండి, టీ తాగుతుంటే ప్రార్థన చేస్తాం మనం, అన్నం తింటూ ప్రార్థన చేస్తాం మనం, ఏదైనా ప్రయాణానికి ముందు ప్రార్థన చేస్తాం మనం, ఏదైనా ఒక పని చేయబోయే ముందు ప్రార్థన చేయాలి. అలాంటి అనుభవము ప్రార్థన చేసేటువంటి అనుభవాలు ఉండేటువంటి వాళ్ళు ఆయన చిత్తాన్ని జరిగించే వాళ్ళు ఉంటారు, ఆయన నేర్పించిన క్రమాన్ని అనుసరించే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి నాలుగవదిగా ప్రార్థన చేయుట ఆయన యొక్క క్రమంలో నడుచుకునే వారికి ఉండే లక్షణం. మొదటిగా వాళ్ళ లక్షణం ఏంటంట, మందిర క్రమాన్ని జరిగించే వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. రెండోది వాళ్ళ లక్షణం ఏంటంట, దేవుని వాక్యము బోధించినప్పుడు ఆ ప్రకారంగా ఆయన మార్గాలను నడుచుకునే వాళ్ళు ఉంటారు. మూడోదిగా ఏంటంటే, ఆయన చిత్త ప్రకారం చేసి ఆయన సంతోషపెట్టే వాళ్ళుగా ఉన్నవాళ్ళే ఆయన క్రమంలో ఉంటారు. నాలుగోదిగా ప్రార్థన లేకుండా ఏ పని చేయరు, వాళ్ళే ఆయన చిత్తంలో నడిచే వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. ఆయన అంటున్నాడు కదా, ఎవరు దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము, ఇదిగో అన్నాడు, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించు, ఉదయకాలం నేను ప్రార్థన చేసుకుంటున్నా, నాతో మాట్లాడు,
ఈరోజు నేను ఏం చేయాలో నాకు తెలియపరచు, ఈరోజు నా పని ఏంటో నాకు తెలియపరచు, ఈరోజు నేను పలాన్ చేయాలని పని చేయాలనుకుంటాను చేయాలా వద్దా, ఎలా చేయాలి ప్రభువా నాకు నేర్పించు. ఆయన క్రమం జరిగించేటువంటి వాళ్ళకుండే నాలుగో లక్షణం ఇలాంటి ప్రార్థన చేస్తారు. చేస్తామా? చేస్తున్నామా? ఎంత గాడకు మన ఇష్టాలు, మన ఉద్దేశాలు, మన కోరికలు, మన కోరికలు కూడా గొంతిమ్మ కోరికలు. అంటే అంటే అది జరుగుతుందో తెలియదు కానీ కోరికలు మాత్రం చాలా గొంతిమ్మ కోరికలు కోరుతాం మనం. అట్లా ఉండకూడదు. దేవుని యొక్క ఇష్టమే మన కోరికగా ఉండాలి. దేవుడు ఎలాగ నడుచుకోవాలని చెప్తున్నాడో అదే మన కోరికగా ఉండాలి. అలాంటి వాళ్ళే ఆయన క్రమాన్ని పాటించే వాళ్ళుగా ఉంటారు. ఇది నాలుగోది. ఐదోది చూడండి, చివరికి ఒక విషయం చూపించి నేను ముగిస్తా. ఐదోది ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ 3:15-16 ఫిలిప్పీ 3:15-16 దయచేసి చూడండి. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము, ఈ మాటలు జాగ్రత్తగా వినండి, కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమునే కలిగి ఉందము, ఈ తాత్పర్యమునే కలిగి ఉందము. అప్పుడు దేన్ని గురించి అయినను మీరు వేరు తాత్పర్యము కలిగి ఉన్నడలా అదియు దేవుడు మీకు బయలుపరచును, అదియు దేవుడు మీకు బయలుపరచును. అప్పుడు ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమముగా నడుచుకుందము. దేవుడు మనకు బయలుపరిచినట్లు నడుచుకోవటం చరా, ఇది చాలా అద్భుతమైనది. ఇప్పుడు నేను చెప్పిన మాట అన్నిటికంటే అద్భుతమైనది ఏంటంటే దేవుడు మనకు ఏది బయలుపరుస్తాడో ఆ ప్రకారంగా క్రమంగా నడుచుకోవటం. దేవుడు మనకు బయలుపరచుట అనేది చాలా అత్యంత అద్భుతం. ఎందుకు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడంటే మనతో మాట్లాడతాడు. దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు ఏంటంటే మనల్ని దర్శిస్తాడు. దేవుడు మనల్ని బయలుపరుస్తున్నాడంటే మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మనకు బయలుపరుస్తున్నాడంటే ఆయన మనకు చెప్పడానికి సంతోషిస్తున్నాడు. దేవుడు మనకు బయలుపరుస్తున్నాడంటే మన యొక్క క్రమమైన జీవితాన్ని చూసి మెచ్చుకుంటున్నాడు. అందుకే దేవుడు బయలుపరిచిన దాన్ని బట్టి మనం క్రమంగా నడుచుకునేటువంటి ఆ అనుభవంలో మన జీవితం ఉండాలి. దేవుడు బయలుపరిచిన దాన్నే జరిగించేవారు అవుతాం. అప్పుడు మనం దేవుడు బయలుపరచకుండా ఏది చేయకూడదు, అది నష్టం కూడా అవుతుంది. అంటే ప్రతిదీ ఇది చేయాలని దేవుడు బయలుపరిస్తే, ఇప్పుడు మందిరం కట్టాము ఇలా కట్టమని దేవుడు బయలుపరిచినాడు. ఇది ఇక్కడ సీలింగ్ వేసామంటే ఇలా చేయమని దేవుడు బయలుపరిచినాడు. ఇలా కిటికీలు పెట్టామంటే దేవుడు ఇట్లా చేయమని బయలుపరిచినాడు. ఇదిగో ఇక్కడ ఫ్యాన్ ఉండాలంటే దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ఫ్యాన్ ఉండాలి, గాలి అవసరం. ప్రతిదీ దేవుడు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు ప్రభువా పని చేయాలనుకుంటున్నాము, ఎలా చేయాలో మాకు తెలియపరచండి అని ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? ఇదిగో ఇలా చేయి అలా చేయని బయలుపరుస్తాడు. ఈ మందిరం అట్లా కట్టాను నేను, ఈ మందిరం అట్లా కట్టాను. చాలా అంటే కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్న దినాల్లో, కట్టడానికి ఆటంకం ఉన్న దినాల్లో నేను ఈ మందిరం కట్టానంటే దేవుడు ఇలా చేయన్నాడు. అంతే, నేను నీకు చూపించినట్లు చేయి అన్నాడు. అలా చేశానండి, పని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో దేవుడు బయలుపరిచినట్లు చేయటం అనేది క్రమం. దేవుడు బయలుపరిచింది జీవితంలో జరిగించబడాలి. నీకేదో తాత్పర్యం ఉండవచ్చు, నీకేదో ఆలోచన ఉండవచ్చు, కానీ దేవుడి ఆలోచన ఏమై ఉంటుందో ఆ బయలుపరచబడే అనుభవం నీకుంటే నువ్వు క్రమంగా నడుచుకునే వ్యక్తిగా నీవు ఉంటావు. అంతేగాని ఏది పడితే అది చేస్తామా? ఒక వాక్యం, ఒక మాట ఉంది కదా, ఆయన యేసుప్రభు చెప్పాడు ఏమంటాడు, నేను చెప్పి నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు ఇసుక మీద తన ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలి ఉంటాడు అన్నాడు. నా మాట వినక ఇసుక మీద ఇల్లు కట్టిన వాడు, మళ్ళీ చెప్తాను, నా మాట వినక ఇసుక మీద ఇల్లు కట్టినవాడు బుద్ధిహీనుని పోరియుండును. వాన వచ్చెను, వరద కొట్టెను, ఆ ఇల్లు కూలబడెను. దేవుని మాట వినకుండా ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనులుగా మనం ఉంటే ఆయన క్రమంలో మనం ఉన్నట్లు కాదు. అది వానకు పడిపోతుంది, గాలి వస్తే పడిపోతుంది, కుప్పగూలిపోతుంది, దాని పాటు గొప్పది, చాలా నష్టం కూడా జరుగుద్దంట. అందువల్ల నేను చెప్పినట్టు విని ఆ ప్రకారంగా బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిలాగా నువ్వు ఉండాలి. వాన వచ్చినా ఏం కాదు, వరద వచ్చినా ఏం కాదు, ఏ నష్టము దానికి జరగదు.
నేను చెప్పినట్లు చేయకుండా ఇసుక మీద ఇల్లు కట్టావా, కూలిపోద్ది జాగ్రత్త. కూలిపోయావంటే నువ్వు దాంట్లో ఉంటావు కదా, అది నీ మీద పడుతుంది. దాని పాటు గొప్పది అంటే అర్థం ఏంటి? ఎంతో అనర్థం జరిగిపోతుంది, అది ఇక చెప్పలేనంత అనర్థం. నీ ప్రాణాలకే ప్రమాదం అవ్వచ్చు, నీ కుటుంబానికే ప్రమాదం అవ్వచ్చు. నేను చెప్పినట్లు చేయక ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీను వలె నీ ఉండొద్దు. నేను చెప్పినట్లు చేసిన బండ మీద కట్టుకునే ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుడులాను ఉండు. అంటే నేను బయలుపరిచినట్లు జీవించే వ్యక్తిగా నీ ఉండు. నీకు అది ఎంతో క్షేమం, ఎంతో నష్టాల నుంచి కాపాడుతుంది. నేను చెప్పకుండా నువ్వు దాన్ని చేసావంటే ఆ ఇల్లు ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీను పోలి ఉంటావు. దాని పాటు గొప్పది నష్టం సంభవించే అవకాశము ఉంది. అందువలన దేవుడు బయలుపరిచిన దాన్నే మనం చేయాలి. దేవుడు బయలుపరిచిన దాని ప్రకారం మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందామంటే దేవుడు మనకు తలంపిస్తాడు. ప్రభువా ప్రార్థన చేసినప్పుడు ఇలా చేయి అనంటే అలా చేస్తే, అలా చేసినప్పుడు మనకు లభించింది ఆ విధమైన క్రమం లభించినప్పుడు ఆ క్రమంలో మనం నడుచుకునే వ్యక్తులుగా మనము ఉంటాం. మనం చూస్తున్న వాక్యములో యెషయా 28:26లో దేవుడే తగిన క్రమమును వారికి నేర్పి ఉన్నాడు, ఆ పనిని వారికి బోధించుచున్నాడనే వాక్యము వ్రాయబడింది. అలాంటి దైవీకమైన క్రమం మన జీవితంలో ఉండాలంటే, ఆ క్రమాన్ని జరిగించే వారంగా ఉండాలంటే మనము చేయవలసిన 5 క్రమాలు ఉన్నాయి. మొదటి క్రమం ఏంటంటే మందిర క్రమము నీ జీవితంలో చాలా అవసరం. మందిర క్రమములో నువ్వు ఉంటే నీకు ఏ విధమైనటువంటి మరి నష్టము సంభవించకుండా సంతోషించే వ్యక్తిగా నీవు ఉంటావు. రెండవదిగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది, దేవుని వాక్యము చేత మందిరంలో దేవుని వాక్యం చేత బోధించబడి ఈ లోకంలో నీవు జీవించే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడే ఆయన క్రమంలో ఉండే వ్యక్తిగా నువ్వు ఉంటావు. అది నీకు ఆయన ఎలా నడుచుకోవాలో తెలియజేసేటువంటి ఆ మాటలు మందిరంలో విన్న ద్వారా నువ్వు ఆ క్రమంలో నడుచుకునే వ్యక్తిగా ఉంటావు. మూడవదిగా మనం చూస్తాం, దేవుని చిత్తమును మనస్పూర్వకంగా జరిగించే వాళ్ళుగా ఆయన్ను సంతోషపెట్టే వాళ్ళే ఆ క్రమాన్ని జరిగించేవాళ్ళు, ఆయన క్రమాన్ని జరిగించేవాళ్ళుగా ఉంటారు అని మనం చూస్తున్నాం. ఒకవేళ ఆయన దుఃఖ పెడితే, ఆయన చిత్తానుసారం కాకుండా మన ఇష్టం వచ్చినట్టు జరిగిస్తే నష్టపోతామని అక్కడ వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. నాలుగోది మనం చూస్తూ వచ్చినాం, 143 కీర్తన 8వ వచనంలో నువ్వు నాకు నడవలసిన మార్గము నాకు బోధించు, నడవలసిన మార్గము నాకు బోధించుము అని. దేవుని చిత్తము కొరకై మనము, లేకపోతే దేవుని యొక్క ఏర్పాటు ఏమైందో ప్రార్థన చేసేటువంటి వాళ్ళే దేవుని క్రమాన్ని జరిగించగలిగే వాళ్ళు ఉంటారని మనము వింటూ వచ్చాం. 5వది మనం చూస్తున్నాం, మరి ఆ యొక్క ఫిలిప్పి పత్రికలో వ్రాయబడినట్లు దేవుడు మనకు బయలుపరిచినది ఏదో దాన్ని బట్టి అది మనకు లభించిన క్రమం అని, దాన్ని బట్టి మనం నడుచుకునేటువంటి వాళ్ళం కానీ మనం ఉండటం ద్వారా మనము దేవుని కొరకు దేన్నైనా విడిచిపెట్టి ఆయన వెంబడించగలిగేటువంటి వారంగా మనం ఉంటాం. ఇలాంటి అనుభవాలు మన జీవితంలో అవసరం. దేవుడు తగిన క్రమం వారిని నేర్పి ఉన్నాడంటే ఇలాంటి అనుభవాలు గల వాళ్ళే ఆ క్రమం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళే ఆయన కొరకు జీవించగలిగే వారు ఉంటారు. అలాంటి వారిని మరి మనం అలాంటి వారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి వారుగా మనం ఉంటాం. ఒకవేళ లేకుంటే ప్రార్థన చేస్తాం, క్షమాపణ కోరుకుంటాం, ప్రభుకు అప్పగించుకుంటాం, దేవుని ఏర్పాటులో ప్రభు బలలో పాల్పొందుతాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం.